అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి కథలులో ఐదవ కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక ఆయన ఆధ్యాత్మికంగా ఉంటాడు, భార్యాభర్త ఇద్దరే ఉంటారు. ఒకరోజు వాళ్ళు బాగా మంచి ఆధ్యాత్మికత మంచి దేవుణ్ణి కొలుచుకుంటూ ఉంటారు. అతను ఏం పని చేయకపోకుండా ఊరిలో ఏమైనా సమస్యలు వస్తే అయినా వాళ్ళకి తీర్చుకుంటూ ఉంటాడనమాట. ఎవరైనా ఇద్దరు కొట్లాడితే వాళ్ళిద్దరికీ పంచాయతీ చేస్తూ ఉంటాడు. ఆ పంచాయతీలో ఎవరైతే తప్పు చేసింటారో వాళ్ళని ఒక కొంత అమౌంట్ ఇమ్మని చెప్తాడు. ఇంకొకరు తప్పు చేయని వాళ్ళతో కూడా వాళ్ళు ఇచ్చిన దాంట్లో సగం అమౌంట్ ఇప్పించుకొని వాళ్ళిద్దరికీ పంచాయతీ చేసి పంపిస్తూ ఉంటాడు. అలా వచ్చిన డబ్బుతో ఆయన కొద్దిగా తిని మిగతా డబ్బులంతా ఊళ్ళో ఏమన్నా గుళ్ళు లేకపోతే గుళ్ళు కట్టించడము, లేకపోతే నీళ్లు లేకపోతే బావులు తవ్వించడము, తర్వాత రోడ్లు లేకపోతే రోడ్లు వేయించడము, ఏమన్నా అలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడనమాట. అలా పంచాయతీలు చేసిన డబ్బులతోనే ఆయన గుళ్ళు, ఆ నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు అలా చేస్తూ, చుట్టుపక్కల కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా చుట్టుపక్కల ఏమన్నా బావులు లేకపోతే బావులు తవ్వించడము, గుళ్ళు లేకపోతే గుళ్ళు కట్టించడము, అలా వచ్చిన డబ్బులంతా తను కొంచెం తినడము, మిగతా డబ్బులంతా అలా గుళ్ళకి నీటి కోసము ఉపయోగించుకుంటూ మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండిన తర్వాత ఆయన కొద్ది రోజుల కల్లా ఒక 90 సంవత్సరాలు అలాగ వస్తాయి. వచ్చిన తర్వాత ముసలివాడైపోయాడు కదా, ఇంకా ఆయన మాటలు ఎవరు వింటారు అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరూ ఆయన్ని తీసేసి, ఇంకా నువ్వు ఎలాగూ ఏజ్ అయిపోయింది నీకు, ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఆయన్ను ఆ పదవిలో నుంచి తీసివేసి వేరే వాళ్ళను పెడతారనమాట. పెట్టిన తర్వాత ఈయన దగ్గర ఏమాత్రము ఒక్క పైసా డబ్బులు కూడా ఉండవు. అప్పుడు ఇంటికి వచ్చినాక తీసేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఏం డబ్బులు ఉండవు, మరుసటి రోజు అన్నం వండుదామంటే ఇంట్లో ఏమీ ఉండదు. అప్పుడు భార్యను అన్నం చేసినావా అని అడిగితే ఏముందని చేసేది, వచ్చిన డబ్బులన్నీ నువ్వు ఇలా గుళ్ళు కట్టించడము బావులు తవ్వించడమే సరిపోయింది, ఇంకా ఎక్కడని దాచిపెట్టుకున్నావు, ఒక పైసా కూడా నువ్వు ఎప్పుడే కానీ వెనక వేసుకోలేదు కదా అని అంటే అవునా అని చెప్పేసి, అంత ముసలి వయసులో కూడా పాపం పోయి కట్టెలు కొట్టుకొని వచ్చి కట్టెలు అమ్మి తన భార్యకి వంట వండమని చెప్తాడనమాట. వంట వండమని చెప్తే అలాగ ఆయన కట్టెలు కొట్టుకురావడము, ఈమె వంట వండడము చాలా ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు, అలా కష్టపడుతూ ఉంటారు. కష్టపడుతూ ఉంటే ఉన్నప్పుడే కొన్ని డబ్బులు వెనక వేసుకోమంటే వేసుకోకుండా, అంతా నువ్వు ఇలాగే చేసేసావు, మరి ఇప్పుడు మన పరిస్థితి ఏమంటే అంతా దేవుడే ఇస్తాలే మన దేవుని, అంతా దేవుని పుణ్యం వస్తుందని చెప్పి నేను అంతా చేశాను అని చెప్తే, ఏం పుణ్యమో ఏమో మనకే తినేకి లేకోకుండా ఉన్నాము, మనకు ఎవరు ఇప్పుడు పెడతారు అని చెప్పేసి ఇద్దరు బాధపడుకుంటూ అలా ఉంటారనమాట. ఉన్నప్పుడు పొరుగురు రాజు ఒక రాజు ఒక చాటింపు వేయిస్తాడు. ఆయనకి దండిగా డబ్బులు ఉంటాయి, ఎప్పుడే కానీ ఎవరికి దాన ధర్మాలు అనేది చేసి ఉండడనమాట. చేసి ఉండకోకుండా అనేక రోగాలన్నీ ఆయనకి వస్తాయి, బీపీ షుగరు లేనిపోని రోగాలన్నీ వస్తే ఎవరో ఒక ఆయన చెప్తాడు, రాజా నువ్వు ఇన్ని రోజులు బాగా డబ్బులు కష్టపడి సంపాదించావు కానీ ఎవరికీ నువ్వు దాన ధర్మాలంటూ ఏం చేయలేదు, ఆ పుణ్యం అనేదే నీకు లేదు, మరి అందుకోసమే నీకు ఈ అనారోగ్యాలన్నీ వచ్చాయి, మరి అలాంటి పుణ్యకార్యాలు ఏమైనా చేస్తే కనుక నీకు మంచి జరుగుతుంది అని ఎవరో చెప్తారు. చెప్తే ఇప్పుడు నాకు వయసు అయిపోయింది, దండిగా డబ్బులు ఉన్నాయి, నేను ఈ వయసులో ఏం పుణ్యకార్యాలు ఎలగబెట్టేది, నేను ఎవరైనా పుణ్యాన్ని అమ్ముతారేమో అడిగి కనుక్కొని రాండి అని చెప్పేసి మంత్రితో చాటింపు వేయిస్తాడనమాట. చుట్టుపక్కల పల్లెలంతా చాటింపు వేయిస్తాడు. వేయిస్తే ఆ చాటింపు వాళ్ళు రాజు పుణ్యం కొనుక్కుంటాడంట, ఎవరైనా అమ్మే వాళ్ళుంటే మీ దగ్గర పుణ్యం ఉంటే ఆయన కొనుక్కుంటాడు అమ్ముతారా అని చాటింపు వేయిస్తారు. వేయిస్తే ఈ ముసలాయన భార్య చెవిలో పడుతుంది ఆ చాటింపు విని, స్వామి స్వామి ఫలానా ఊరు రాజు పుణ్యం అమ్ముతాడంట, నీ దగ్గర చాలా పుణ్యం ఉంది కదా, మరి నువ్వు ఆ పుణ్యాన్ని అతనికి ఇస్తే మనకు అంత ఇంత డబ్బులు వస్తాయి, మనం ఎలాగో జీవనం గడపచ్చు అని ఆ భార్య చెప్తుంది. చెప్తే అప్పుడు సరే వెళ్తానులే, మరి
కొంచెం సర్ది కట్టి నాకు అంటాడనమాట. అంటే ఎక్కడున్నాయి స్వామి, ఏం లేవు ఇంట్లో, సర్ది కట్టి ఇచ్చేకి నీకు అంటే, సర్లే నేను కట్టెలు కొట్టుకొని వస్తాను, కట్టెలు కొట్టుకొని వచ్చిన తర్వాత నువ్వు వండి నాకు సర్ది కట్టిస్తావు అని చెప్పేసి పోయి కట్టెలు కట్టుకొని వస్తే అప్పుడు అన్నం వండి సర్ది కట్టిస్తుంది అనమాట ఆమె. సర్ది కట్టిస్తే సరే తీసుకొని ఆయన పోతూ ఉంటాడు. దారింట పోయేటప్పుడు ఒక చెట్టు వస్తుంది, ఆకలి అవుతూ ఉంటుంది. ఆ చెట్టు కింద ఆ సర్ది మూట విప్పి అన్నం తింటూ ఉంటాడు. అన్నం తినేటప్పుడు ఒక కుక్క వస్తుంది. కుక్క వచ్చి నేలకి బయటికి జాపి అది అన్నం పెట్టు అని అడిగినట్లుగా అది అడుగుతుంది అనమాట. గస పోసుకుంటా వచ్చి, అయ్యో నువ్వు వచ్చావా, నా సర్దికో నేను ఏదో తిన్నామనుకుంటే నువ్వు వచ్చినావని ఒక పిరికెడ్ అన్నము పెడతాడు. పెట్టిన తర్వాత అది తిని మళ్ళీ పోకోకుండా మళ్ళీ నేలకు జాపుకుంటూ అక్కడే ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇంకొక పిరికెడ్ పెడతాడు. తర్వాత ఆ రెండో పిరికెడు తిన్న తర్వాత మళ్ళీ మూడో పిరికెడు కూడా మళ్ళీ అలాగే ఉంటే మళ్ళీ మూడో పిరికెడు పెడతాడు. పెట్టి ఇంకా నా దగ్గర లేదు, నాకు కూడా ఆకలి అవుతుంది కదా, ఇప్పటికే నీకు మూడు పిరికెళ్ళు పెట్టాను, నేను రాజు దగ్గరికి వెళ్ళాలంటే నాకు కూడా శక్తి కావాలి, మరి ఇంకా నువ్వు వెళ్ళిపో, నేను ఇది తినాలి అని చెప్పేసి ఆ కుక్కకు చెప్పి మిగతా అన్నం అంతా ఈయన తినేస్తాడనమాట. తినిన తర్వాత ఇంకప్పుడు మళ్ళీ దారంట పోతాడు, రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత, రాజా మీరు పుణ్యం కొనుక్కుంటారంట కదా, నా దగ్గర చాలా పుణ్యం ఉంది, మరి కొనుక్కుంటారా అని అంటే, కొనుక్కుంటాను చెప్పు, ఏమేమి పుణ్యం చేశావో ఈ పేపర్ మీద లిస్టు రాయి అంటాడు. అంటే సరేనని చెప్పేసి ఒక పేపర్ పెన్ను ఇచ్చిన తర్వాత, నేను ఒక 10 గుళ్ళు కట్టించాను, ఒక 4 బావులు తవ్విచ్చాను అని చెప్తాడు. సరేనని చెప్పేసి ఆ చీటీ ఒక తక్కెట్లో పెడతాడు, ఇటుపక్క తక్కెట్లో తన ధనాన్నంతా పెడతాడు. ఎంత పెట్టినా కూడా అది తూగదనమాట. అప్పుడు రాజుకు డౌట్ వచ్చి, నువ్వు నీ సొంత డబ్బులతో గుళ్ళు కట్టించావా, లేకపోతే ఎవరన్నా ఇచ్చిన డబ్బులతో గుళ్ళు బావులు తవ్విచ్చావా అని అడుగుతాడనమాట. అడిగితే, లేదు రాజా, నేను ఎటువంటి పని చేసేవాడిని కాదు, ఊళ్ళో ఎవరైనా తగాదాలు పడితే వాళ్ళిద్దరినీ పిలిచి వాళ్ళకి పంచాయతీ చేసి తప్పు చేసిన వాళ్ళతో ఒక 100 రూపాయలు ఇప్పించుకుంటే, తప్పు చేయని వాళ్ళతో 50 రూపాయలు ఇప్పించుకొని, ఇద్దరిది తలా ఒక తప్పు ఉంటుంది కాబట్టి వీళ్ళతో తక్కువ ఇప్పించుకొని వాళ్ళతో ఎక్కువ ఇప్పించుకొని, నాకు కావలసినది ఏదో నేను తిని మిగతా డబ్బులంతా గుళ్ళు బావులు తవ్వించాను, అంతేకాని నేనైతే ఏం సంపాదించింది లేదు అంటాడు. మరి నీ పుణ్యం అది ఎలా అవుతుందయ్యా, ఎవరో ఇచ్చిన డబ్బులు నువ్వు గుళ్ళు బావులు తవ్విస్తే అది నీ పుణ్యం ఎలా అవుతుంది, కాబట్టి అందుకోసమే ఈ తక్కెడ తూగలేదు, మరి నువ్వు ఏమైనా నువ్వు సొంతంగా డబ్బులు సంపాదించి ఏమన్నా పుణ్యం చేసి ఉంటే అది నాకు చెప్పు, అప్పుడు నేను కొంటాను అంటాడు. నేనేమీ చేయలేదయ్యా, అసలు నాకు బుద్ధి వచ్చినాల నుంచి నేనేం పని చేయలేదు, ఆధ్యాత్మికతలోనే ఇలాగే మంచి పనులు చేసుకుంటూ వచ్చానే కానీ, ఎవరో ఇచ్చింది చేసుకుంటూ వచ్చాను, ఇదే పుణ్యం అనుకున్నాను కానీ నాకు ఇలా తెలియలేదు అంటే, ఏదో ఒక చోట చేసింటావు చూడు, గుర్తు తెచ్చుకో బాగా, ఇంత దూరం వచ్చావు, ఏదో ఒకటి నువ్వు చేయకోకుండా ఏం పోయిండవు అని అంటాడనమాట. అప్పుడు గుర్తుకొస్తుంది ఈయనకి, తన డబ్బులతో బియ్యం కొనక్కొచ్చి సర్ది మూట కట్టించిండే తన భార్య ఒక చెట్టు కింద కూర్చొని ఆయన తినేటప్పుడు కుక్క వచ్చింది కదా, ఆ కుక్కకు 3 ముద్దలు వేశాను అని చెప్పేసేసి 3 ముద్దలు వేశాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు అంటే అది నీ పుణ్యమయ్యా, నువ్వు కష్టపడిండే చొమ్ము కుక్కకు పెట్టావు కాబట్టి ఆ 3 ముద్దలు నీకు పుణ్యము అని చెప్పేసేసి అంటాడనమాట. అయితే ఒక ముద్ద ఇస్తాను, ఒక ముద్ద పుణ్యం ఇస్తాను నీకు అని చెప్పేసి ఒక చీటీలో రాసి ఒక ముద్ద కుక్కకు పెట్టాను అని అందులో పెడతాడు. పెడితేనే ఆయన లోపల ఉండే డబ్బులు అంతా తీసుకొచ్చి పెడతా ఉంటే అది తూగుతుందనమాట, అంత డబ్బులు తూగాయి. తర్వాత మరి 2 ముద్ద కూడా పెట్టాడు. 2 ముద్ద కూడా చీటీలో రాసి పెడతానే బంగారు నగలు ఎన్నో తూగాయనమాట. అప్పుడు ఈయనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఈ ముసలాయనకి 2 ముద్దల అన్నానికే ఇంత ధనము తూగితే అసలు ఇన్ని రోజులు నేను కష్టపడి పుణ్యం చేసింటే ఇంకా ఎంత పుణ్యం నాకు వచ్చేదో అని అనుకొని, ఎప్పటికైనా మళ్ళా ఇంకొక ముద్ద ఉంది కదా, ఇంకెప్పటికైనా మళ్ళీ నాకు తినడానికి కావాలన్నప్పుడు రాజు ఇస్తాడు అని చెప్పేసి ఆయన, చాలు రాజుగారు నాకు ఇంకా అంటే ఆ ఒక్క ముద్ద కూడా ఇస్తావేమో చూడవయ్యా, ఇస్తాను, ఆ పుణ్యం కూడా నాకు ఇస్తా అమ్ముతావేమో అని అంటే, లేదు లేదు రాజుగారు,
ఈ రెండు ముద్దల పుణ్యమే నాకు చాలు నా కడుపు నింపుకోవడానికి. ఇంకొకసారి నేను ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు నాకు కావాలి కదా ఈ పుణ్యము, ఎలాగో నాకు చేతకాని వాడిని అని చెప్పేసి ఆ రాజుకు నమస్కరించి, ఇంత ఉంటుందా మన సొంతంగా సంపాదించిన దాంట్లో మనం డబ్బులు ఇస్తే ఇంత పుణ్యం ఉంటుందా అని ఆయన గ్రహించి, ఇన్ని రోజులు ఎంతో నేను నా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నాను, ఎవరి కోసమో నేను వేస్ట్ చేసుకున్నాను అని చెప్పేసి ఆయన ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్ళి తన భార్యకి ఆ నగలు ఆ డబ్బులు అందిస్తే ఆమె కూడా ఎంతో సంతోషపడి, ఇంత మంచి రాజు ఇంత ఇచ్చాడా, ఆ రెండు ముద్దలకే ఇంత పుణ్యం తూగిందా స్వామి అని చెప్పేసి ఎంతో హ్యాపీగా ముసలి వాళ్ళు గడపడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమి అంటే, ఎవరో ఇస్తే ఎవరో దానం చేస్తామని చాలామంది అనుకుంటూ ఎవరో ఇచ్చింది ఎవరో దానం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కష్టపడిండే సొమ్ములో ఒక్క రూపాయి కానీ ఎవరికన్నా దానం చేస్తే అదే మనకు పుణ్యం వస్తుంది అనడానికి ఇందులో మంచి నీతి అన్నమాట. కాబట్టి మనం సంపాదించిన దాంట్లో మనం 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఎవరికన్నా కానీ దానం చేద్దాం, అదే మనకు గొప్ప పుణ్యం అన్నమాట. కాబట్టి ఎవరో ఇస్తారు ఎవరో పెడతారు అనుకోకుండా మనం కష్టపడి 2 కాళ్ళు చేతులు ఇచ్చినందుకు, మనం కష్టపడి అంతో ఇంతో ఎవరికన్నా బీద వాళ్ళకు కానీ, ఎవరైతే బీదగా ఉంటారో వాళ్ళకు మాత్రమే దానం చేయండి, ఉన్న వాళ్ళకేం అవసరం లేదు. ఎంతోమంది అనాథలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉంటారు, అడుక్కుండే వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకు మనకు తోచిన సహాయం చేస్తే అదే మన వెంట వస్తుంది, ఇంకొకటి రాదు. ఆ ముసలి వయసులో ఆయనకి ఆ కుక్కకు అన్నం వేసిండేదే కాపాడగలిగింది. కాబట్టి ఇందులో మనం ఎంతో అర్థం చేసుకోవాల్సినది ఉంది. కాబట్టి మీకు ఈ కథ నచ్చి ఉంటే లైక్ చేయండి, మీకు చాలా బాగా నచ్చి ఉంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై.